ఆరోపణలు చేసిన గత 5 సంవత్సరాలుగా ఎన్ని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఛానల్లను తప్పుగా పట్టించి రకరకాలుగా ఎన్ని చేసినా ఈ రోజు న్యాయం ధర్మం అనేది గెలిచింది మా అడ్వకేట్లు మా నాయకులు కూడా ప్రతాప్ గారు కావచ్చు మన్నూర్ గారు కావచ్చు పనికొరు వాళ్ళంతా మొదటి నుంచి ఇది న్యాయమైన మన వైపు న్యాయం ఉంది ధర్మం మన వైపు ఉంది ఏం పర్వాలేదు చట్టాలను గౌరవించటంలో ధర్మాన్ని గౌరవించటంలో ధర్మం మా వైపు ఉంది కనుక తీర్పు వచ్చిందని భావిస్తాను కాకపోతే ఒక బాధ ఏంటంటే దీనికి చాలామంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇంకా ఎందుకంటే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఆనందించుకోలేని కొన్ని కామ ఉన్నాం ఎవడైనా నాయకుడు జిల్లాను అభివృద్ధి చేయాలి జిల్లా ప్రజలను మన్నలు పొందాలి కానీ ఇక్కడ ఏమైందంటే మా జిల్లాలో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది కేస్తా తింగా అర్థమైంది అరే ఇంత అన్యాయం గురైనాం కదా అని చెప్పేసి జిల్లాను పరిపాలించిన ఇద్దరు ప్రధాన నాయకులు గతంలో అనేక హోదాలు ఉండి ఇప్పుడు అనేక హోదాలు ఉన్నవాళ్ళు వాళ్ళ అస్తిత్వం పోతుంది కదా మేము అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్కు 14 రోజులకు మంచి నీళ్ళు ఇచ్చినాం జిల్లా మొత్తం కూడా 3 గంటలు కరెంట్ ఇచ్చినాం జిల్లాను వలసలు పోయేటట్లు చేసినాం దివాలా చేయించినాం పేదరికం నెట్టేసినాం మేము ఒక 5-10 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయి తప్ప ఎవడు బాగుపడలే వాళ్ళు నడిచింది వాళ్ళది అన్ని పార్టీలు కొంతమంది ఏకమై అరే నడుపుకున్న వాళ్ళు ఈయన కావచ్చు ఆయన కాదు నడుపుకున్నారు కానీ ఇవాళ వాళ్ళది నడిచే పరిస్థితి లేదు వాళ్ళని చూస్తేనే తూ అంటున్నారు మీ ప్రభుత్వం మీరున్నప్పుడు మీరు 15 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు కరెంట్ లేక వలసలు ఎక్కి బొంబాయి కోవడము ఆత్మహత్యలు చేసుకోవడము దివాలా దించినారు చిన్న చిన్న కులాలు చిన్న చిన్న జాతులు బడుగు బలహీన వర్గాల జాతులు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు రైతులు మొత్తం మీద పోయారు 100 ఎకరాలను రైతు ఊర్లో అందరికీ అన్నం పెట్టి రైతు ఊరిచ్చి పెట్టిపోయాడు ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి పంటలు పండుతున్నాయి వలసలు బంద్ అయ్యి ఉల్టా రివర్స్ అన్ని రాష్ట్రాల నుంచి నాటేయడానికి కలుపు తీయడానికి సంచులు మోయడానికి వైస్ మిల్లల్లో ఇలా మహబూబ్నగర్ వాళ్ళు వేరే దగ్గర ఈ పని చేసేది ఇక్కడ బతకడానికి మాకు ఫుల్ పని అయిపోయి ఇక్కడ బతకడానికి వస్తున్నారు ఎటు చూసినా వరి కుప్పలే ఎటు చూసినా పచ్చదనమే వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఉండే కాదని చెప్పి ప్రజలు వాళ్ళని చూసి ఇచ్చి కొడుతున్నారు వాళ్ళు ఇంకా పని చేస్తూనే పని చేయకపోతే అయిపోతుంది కదా వీళ్ళు పని చేస్తే మనకు పేరు వస్తుంది పని చేసే నాయకులకు ఏదైనా ప్రాబ్లం చేయాలా పని చేసే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం చేస్తే ఇక మాది పని చేసేటోడు లేకపోతే మా పేరు ఉంటుంది ఎట్లా కొంతనా మిగిలిపోయి ఉంటుంది అని ఇద్దరు నాయకులు ఆడుతున్న నాటకం గతంలో అధికారంలో ఉండి అనుభవించిన ప్రధాన జిల్లా ప్రధాన నాయకులు వాళ్ళు పైశాచిక ఆనందం వాళ్ళు వెనకటికేదో జిల్లా ప్రజలను మోసం చేస్తే మోసపోయారు మంచినీళ్ళు రావాలంటే కృష్ణానది లోపల ఉందని పైకి నీళ్ళు ఎక్కలేవు అంటే ఆ నిజమని అనుకున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవడు నమ్మడు మీ యొక్క నాటకాన్ని కూడా ప్రజలు విశ్వసించరు మీరు తెల్ల వెనకాల ఉండి ఈ పైశాచికారాన్ని పొందాలని చెప్పి ఎంతో తెలివితో ఇది బీసీలతోనే కేసు వేపిస్తే ఇది ఎక్కడనో పోతుందని అనుకుంటారేమో వేసిన వాళ్ళు ఎవరు వేపించిన వాళ్ళు ఎవరు అని కూడా ప్రజలకు తెలుసు వేపించిన వాళ్ళు ఏం నాటకం ఆడుతున్నారని కూడా తెలుసు ఎందుకు వేపించినని తెలుసు నీచమైన రాజకీయాల గురించి కక్కుర్తి పడి పదవుల గురించి మంత్రి పదవుల గురించి సీట్ల గురించి కక్కుర్తి పడి జిల్లా అని అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా నీళ్ళు కూడా తాగానికి ఇయ్యనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఆడిన నాటకం అది ఆ ఇద్దరి పేర్లు కూడా నేను చెప్తా నేను ఆధారాలతో సహా చెప్తా అవసరం వచ్చినప్పుడు స్పందిస్తా వాళ్ళు ఉండేటువంటి నిజావా నియోజకవర్గాలను కూడా వెళ్తా వెళ్ళి ఆధారాలతో సహా నేను చూపిస్తా వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఇటువంటి పిచ్చి పనులు ఏం భవిష్యత్తులో లేదంటే ఆ నియోజకవర్గం ఆధారాలతో చూపించి ఇగో నేను కష్టపడి పనిచేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు పేద వర్గాల నుంచి వ్యక్తులు మంచి పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు అన్ని వర్గాలకు మంచి పని చేసినా జీర్ణించుకోలేకపోతున్నారు పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళే ఉండాలి వీళ్ళే బతకాలి వీళ్ళకే పేరు రావాలి వీళ్ళ చెప్పు కింద కాళ్ళ కింద ఉండాలి వీళ్ళందరూ కూడా ఏ అడుక తినుకుంటూ ఉండాలి లేకపోతే ఎక్కడో పోయి బతకాలి ఇవన్నీ జరగవద్దు అని ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు
ఓర్వలేనటువంటి వ్యక్తులు, శరీరం అంతా విషం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తుల వల్ల జిల్లా ఇంత నష్టపోయింది. మళ్ళీ ఇలాంటి చీడ పురుగులను రాజకీయ సమాజం చేస్తేనే జిల్లా బాగుపడుతుంది. ఈ చీడ పురుగులు రాజకీయంగా బతితే కూడా మళ్ళీ జిల్లాలో అక్కడ ఇక్కడ ఏ వాయిస్ ఉంటుంది, ఇదే నోరు ఉంటుంది. ఏ పేదోడు తెల్ల బట్టలు వేసుకుంటే కూడా ఊరలేని జాతి, ఊరలేని వ్యక్తులు ఇళ్ళు. కనుక అందరికి చెప్తా, అన్ని వర్గాలకు చెప్తా, ఒక కులం అని కాదు, ప్రతి కులం వ్యక్తులకు చెప్తా, ఆ కులం వ్యక్తులకు చెప్తా. వాళ్ళకందరికి తెలిసింది ఇప్పటికే, ప్రతి వ్యక్తికి కూడా కులం కాదు, అక్కడ గుణం ముఖ్యం. మేమంతా మా బావు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఇలా మేము మా పిల్లలు హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇన్నేళ్ళు తప్పుదో పట్టించి మా అవసరాలు తీర్చకుండా, మా కష్టాల్లో పాల్పంచుకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తీయని పలుకులు వాళ్ళకి పత్తలేకుండా పోయి ఈ రకంగా చేసింది. ఇట్లుంటుందా ప్రభుత్వం? ఈ 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి ఉంటుందా? ఈ రకమైన పంటలు పండుతాయా? ఈ రకంగా భూములకు విలువ వస్తుందా? ఈ రకంగా కోట్లకు పడగెత్తుతామా? మేము పడబడ్డ భూమి ఇలా కోట్లకు వెళ్ళిపోయినాయి. ఇలా ఇంత సంపన్నం మేము అవుతామా? ఒక కేసీఆర్ గారి ఆలోచనతో ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటుంది? మంచి ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు మంచి పనిచేసే వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది? ఇది ఈ రుచి మేము చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి రుచి అనేది అని అన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు. ఎవరైతే ఆ ముగ్గురు ఇద్దరు ముగ్గురు నలుగురు నీళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. మా కుటుంబాల్లో దగ్గర బంధువులు పెళ్ళిళ్ళు అయితే వలకలేదు, సౌబతుకులు అయితే వలకలేదు, గేట్ కార్డు కూడా నమ్మలేదు, మా బట్టలు బాగాలేవు. ఇలా ఎలక్షన్లప్పుడు మాత్రం మమ్మల్ని బంధుత్వం గుర్తొచ్చేది, తర్వాత మేము ఎవరు గుర్తురాలేదు. ఇలా మేము ఏ అవసరం లేకుండానే మా పంటలు పండుతున్నాయి, విలువ వచ్చింది. మాకు ఎవరు అవసరం లేదు, ఏం పని అవసరం లేదు. మా పొలం దున్నుకొని బతుకుతాం, కరెంటుతో బతుకుతాం అనేటువంటిది ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న కేసు చేపించిన వాళ్ళు వీళ్ళే, మాకు కూడా తెలుసు, ఏం భయపడకన్నా నీకేం కాదు, దేవుడు ఉండండి ఏంబడి. ఆ జోగులాంబ తల్లి ఉంది, ఆ మన్నెకొండ దేవుడు ఉన్నాడు, నీవేం భయపడకు. నీ మీద కేసు చేయించిన వాళ్ళు వాళ్ళు ఉట్టిగా ఏం బోరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అనుభవిస్తారు. వాళ్ళు మంచి పని చేసేటోనికి కాళ్ళ కింద కట్ట వేసి నువ్వు ఇటువంటి ఇవన్నీ పెడితే, తప్పుడు ఆరోపణలతో ఇవన్నీ చేస్తే ఏం కాదు, వాళ్ళేం బాగుపడరు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. జోగులమ్మ ప్రధాన పూజారి వచ్చి కలిసిపోయాడు. మన్నెకొండ దేవస్థానం పూజారి వచ్చి మంచిగా ఉండాలని, మంచి జరగాలని మొక్కిండు. కనుక అన్ని వర్గాల అండదండలు మాకున్నాయి. మనం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకు ఒక విశ్వాస పాత్రంగా ఉండి, ఆయన దగ్గర ఉండి, ఆయన దగ్గర మంచితనంతో నా జిల్లాను, ఇంకా ఉమ్మడి జిల్లాను సాగునీరు, అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు సస్యశ్యామలం అయ్యేటట్లు 365 రోజులు ఎల్లకాలం నీళ్లతో, పాడి పంటలతో, సిరిధాన్యాలతో తలదొగుతూ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అద్భుతంగా హైదరాబాద్కు సమాంతరంగా మహబూబ్నగర్ను, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తూ ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా కానీ, మనిషి అనే వ్యక్తికి మతము కులం అనేది తీసేసి మనిషి అనే వ్యక్తికి వారికి అండదండలు ఉండి మనుషులుగా మనుషులుగా బతకాలనేటువంటి మార్పు తెచ్చి అందరూ కలిసిమెలిసి జీవించేటట్లు, పనిచేసే వ్యక్తికి ఇగో అందరూ అండదండలు ఉండాలని చెప్పేటట్లు తయారు చేస్తాం. అభివృద్ధే కాదు ముఖ్యం, ఇంకొక మంచి నాయకులు ఎవరైనా పనిచేస్తే ఊర్లో, ఆ ఊర్లో అందరం సపోర్ట్ చేయాలరా, వర్గాలు గ్రూపులు ఉండొద్దు అనేటట్టు చేయడం ప్రధాన లక్ష్యం అది. కనుక ఇవన్నీ ఆయించిన ఇద్దరు కూడా చెప్తున్నా, ఇవన్నీ పిచ్చి పనులు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని, ఎందుకంటే మీరు పెద్ద చదువు చదవాలి, సగం సగం చదివిన ఉన్నారు, బుద్ధి తెచ్చుకొని అరే ప్రజలలో పనిచేయాలా, ఆపదలు ఆదుకోవాలా, ఆదుకొని పేదవాళ్ళ కన్నీళ్ళు తూర్చాలా, 24 గంటలు జనంలో ఉండి జనం సమస్యలు తీర్చాలా, ఇంతేగాని సమస్యలు తీర్చుకోండి ఎవరు పని చేస్తే నన్ను చూస్తారు కదా అనుకునేది పిచ్చి పని. ఇది వెనకటి కాలం జమాన పోయింది, ఈ జమానా అది నడవదు. మంచి పనులు 10 మంచి పనులు చేసి ప్రజలలో ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలలో ఉంటారు తప్ప ఇలాంటి కేసులు వేయించి ఆ కేసులలో ఏదో పైశాచికారం మందు మొందుతూ ఇబ్బంది చేస్తే సరిపోదు. 5 సంవత్సరాలుగా ఎన్ని అసత్య ప్రచారాలు చేసి ఎంత మైండ్ డిస్టర్బ్ చేయాలని, ఎన్ని సోషల్ మీడియాలలో రకరకాలుగా ఉన్నది లేనిది లేనిది సృష్టించిన, కొంత మీడియాని తప్పుదో బట్టి మీడియాలో ఇప్పించిన, మా దృష్టి అంతా అవన్నీ చిల్లర పనులు. ఆ చిల్లర పనులు కొంతమంది చిల్లరగాలు వెనకాల నుండి నడిపిస్తున్నారు,
చిల్లర నాయకులు అనిపిస్తారు నడవని ధర్మం మా వైపున ఉంటుందని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా ఎడమకాలతోటి తొక్కి పడేసి అట్టి పడేసి ప్రజలే నాకు దేవుళ్ళు ప్రజా సమస్యలే నాకు నా జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యం నా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి నన్ను అభిమానించే వ్యక్తిని నాకు ఓటు వేసిన వ్యక్తిని నాకు ఓటు వేయకపోయినా నా జిల్లా తెలియక తప్పు చేసిన నా జిల్లాను ఆదుకోవడమే లక్ష్యంగా ఇలా అడుగులేస్తూ ముందుకుపోతున్నా నా జిల్లా ప్రజలు నా నియోజకవర్గ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది వెనకటి మాదిరిగా కులం మతం అంటే ఎవడు నమ్మడు అన్ని కులాలకు నేను ఆ కులం అని అన్ని మతాలకు ఆమతం అని మాకు ముఖ్యమంత్రి గారు నేర్పిండది ఆయన నేర్పినట్లు మేము నడుచుకుంటాం మంచి పేరు తెచ్చుకుంటాం ఇన్ని చిల్లర పనులు చేసినా ఎన్ని పైశాచికానందం అందినా వాళ్లకు ఆ భగవంతుడే శాస్త్రి చెప్తాడు ఆ భగవంతుడే వాళ్ళకు గుణపాఠం చెప్తాడు దేవుడే గుణపాఠం చెప్తాడు ఎందుకంటే ఇంకంతే దేవుని గురించి ఏం లేదు కనుక మేం మా సమస్యలు మా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో ఊహించని స్థాయిలో మహబూబ్నగర్ తీసుకెళ్తాం మహబూబ్నగర్ నుంచి దుబాయ్ ఇవ్వడము బొంబాయి ఇవ్వడము పూనా ఇవ్వడము ఎక్కడ బతకడానికి ఇవ్వడము పోయి మా హైదరాబాద్లో ఇట్లా బతకడం కాదు వాళ్ళ తల్లిదండ్రుల ముందరిని ఆ బిడ్డ హాయిగా బతికి తల్లిదండ్రుల కళ్ళలో సంతోషాన్ని పెట్టి ఆ తల్లిదండ్రులకు కూడా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము కూడా వాళ్ళకు కొడుకుల్లా పాత్ర పోషించి వాళ్ళని బతికించుకొని ఒక మంచి మానవీయ కోణంలో ఈ మహబూబ్నగర్ను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం మహబూబ్నగర్ అనేది అభ్రపరిచే రీతిలో డెవలప్ చేయాలి లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఇంకా డెవలప్ చేయాలి లక్ష్యం నమ్మకానికి మారు పేరుగా ఉండాలనే లక్ష్యం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కనుక ఆ దిశగా మేము అడుగులేస్తాం ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా ఇది కాలేదు ధర్మం మా వైపున ఉంది కనుకనే ఈరోజు ధర్మం గెలిచింది అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అభివృద్ధిని అనేది ఎవరు ఆపలేదు ఖచ్చితంగా ఇలాంటివి ఎన్ని వచ్చినా ఇట్లా ఫుడ్ పక్కకు నెట్టుకుంటూ పోయి మహబూబ్నగర్ అనేది అగ్రస్థానంలో నిలబెడతాం మా లక్ష్యమే ఉన్నత స్థానంలో ఈ జిల్లాను నిలబెట్టాలని నా నియోజకవర్గం నిలబెట్టాలి నన్ను నమ్ముకున్న వాళ్ళను ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని నా నమ్ముకున్నటువంటి నా వ్యక్తులను ఎలాంటి కష్టాలు లేకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళందరినీ కాపాడుకోవాలని అది నా బాధ్యత నా కుటుంబం అంటే అన్న తమ్ముడు చెల్లెలు కాదు నా